వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం పైథాన్ లైఫ్ డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, లైవ్ బ్యాచ్ అండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, తర్వాత ఫీ స్ట్రక్చర్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ సిలబస్ ఏంటో చూసేద్దాం. సో సిలబస్ వచ్చేసి మనకు డెవాప్స్ విత్ AWS కావచ్చు, మనకు డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఏంటి, ఫస్ట్ డెవాప్స్ ఇంట్రడక్షన్, తర్వాత మనం డెవాప్స్ ఇంట్రడక్షన్లో మనకు డెవాప్స్ సంబంధించిన మొత్తం బేసిక్ చూస్తాం, తర్వాత లైనక్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, తర్వాత లైనక్స్లో మనం ఇక్కడ నేను ఓన్లీ మెయిన్ మెయిన్ టాపిక్స్ నేమ్స్ మాత్రమే రాశాను. మీకు మొత్తం ఇన్ డీటెయిల్గా తెలియాలనుకుంటే మనం pythonlife.in అనే వెబ్సైట్ ఉంటుంది మనది, దానిలోకి వెళ్ళి మీరు సిలబస్ చూస్తే మొత్తం మీకు లైక్ లైనక్స్లో ఇంకేంటి ఏమేమి మొత్తం ఉన్నాయి, లైక్ అవన్నీ మనం డిస్కస్ చేసేటివి అన్నీ కూడా చూపిస్తారు అక్కడ. సో సిలబస్ మొత్తం డీటెయిల్గా చూడాలంటే pythonlife.in వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఓకే, లేకపోతే కామెంట్ సెక్షన్లో ఒక నంబర్ ఉంటుంది, వాళ్ళకి మెసేజ్ చేస్తే సిలబస్ పంపిస్తారు. ఓకే, సో లైనక్స్, తర్వాత గిట్ గురించి, తర్వాత మావెన్, తర్వాత జెన్కిన్స్, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ డాకర్ అండ్ కూబర్నెట్స్, ఇవి కూడా, తర్వాత మన సిలబస్లో ఎన్సిబుల్, తర్వాత అబ్జర్వబిలిటీ, తర్వాత మనకు ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ అండి. సో మనం ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ గురించి కూడా తెలుసుకుంటాం మొత్తం. సో మనం తర్వాత ఏంటంటే అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ EC2 అంటాం, దాని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుంటాం. తర్వాత అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ S3 గురించి తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి అమెజాన్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ VPC గురించి తెలుసుకుంటాం. తర్వాత మీరు టెర్రాఫామ్ గురించి మనం నెక్స్ట్ తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి అమెజాన్ SG అండ్ IAM, సో దీని గురించి తెలుసుకుంటాం. తర్వాత హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ కావచ్చు, తర్వాత అడ్వాన్స్ డెవాప్స్ కావచ్చు. సో ఇక్కడ మనకు మొత్తం డెవాప్స్ అయిన తర్వాత లాస్ట్కి అడ్వాన్స్ డెవాప్స్ కొద్ది వరకు తెలుసుకుంటాం మనం, అడ్వాన్స్ డెవాప్స్ కూడా. తర్వాత మనం థియరీ ఎంత నేర్చుకున్నా మనకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేటివి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం ఎన్ని చేయిస్తామంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ 5 ఉంటాయి. సో మీకు టోటల్గా సిలబస్, తర్వాత ఏమేమి ప్రాజెక్ట్స్, ఆ 5 ప్రాజెక్ట్స్ కూడా ఏ నేమ్స్ో తెలియాలనుకుంటే జస్ట్ మన గూగుల్కి వెళ్ళి pythonlife.in సెర్చ్ చేయండి. pythonlife.in సెర్చ్ చేస్తే మీకు వెంటనే మనకు డెవాప్స్ కోర్స్ ఉంటుంది, డెవాప్స్ లైవ్ కోర్సు గురించి మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో దానిలో సిలబస్ చెక్ చేయండి. సిలబస్ చెక్ చేస్తే మీకు ఏ ప్రాజెక్ట్స్ ఉంటాయి, తర్వాత ఈ సిలబస్లో ఇన్ డీటెయిల్గా మీకు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇమేనా అంటే మరి ఇంకా మనం ఈ కోర్సు ఈ సంబంధించి డీటెయిల్స్ చూసాం, ఈ సిలబస్, తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ 5, తర్వాత వచ్చేసి మరి ఎన్ని మంత్స్, లైక్ ఎన్ని డేస్ క్లాస్ ఉంటుంది. సో 2 మంత్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎన్ని? 2 మంత్స్ లైవ్ క్లాసెస్ అండి. ఇవి అంతా ఏంటి, లైవ్ క్లాసెస్ మీకు లైవ్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి మీరు వన్స్ సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారనుకోండి, మీరు మీకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు పైథాన్ లైఫ్ మన దగ్గర డెవాప్స్ కోర్స్ నేర్చుకున్నట్టు మీకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. తర్వాత మీకు ఎవ్రీడే క్లాస్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏంటి? స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత మీకు డైలీ టాస్క్లు కూడా ఇస్తారు, అవి కంప్లీట్ చేయాలి మీరు. సో డైలీ టాస్క్లు కూడా ఇస్తాం. తర్వాత మీకు ఒకవేళ ఎవరైనా క్లాస్ మిస్ అయినా కూడా మనకు రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు ఇస్తాం. ఏంటి, ఈరోజు క్లాస్ అయిపోయిన వెంటనే ఒక లైక్ క్లాస్ అయిపోయిన వెంటనే మనం రికార్డెడ్ వీడియోస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీరు ఎవరైనా క్లాస్ మిస్ అయిన వాళ్ళు, ఒక రోజు కూడా 2 డేస్ కావచ్చు, మీరు క్లాస్ మిస్ అయిన వాళ్ళు కూడా రికార్డెడ్ వీడియోస్ చూసి కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి డైలీ జాబ్ అప్డేట్స్, మీకు డైలీ జాబ్ అప్డేట్స్ కూడా ఇస్తాం మనం. సో మీకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మనం డైలీ జాబ్ అప్డేట్స్ పెడుతూ ఉంటాం. సో మీకు సంబంధించి డెవాప్స్ సంబంధించిన జాబ్స్ మీరు ఏమి ఉన్నాయో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు దాంట్లో. తర్వాత డైలీ డౌట్ క్లారిఫికేషన్, సో మీకు లైవ్ క్లాస్లో ఉంది ఇలా కాబట్టి లైవ్ క్లాస్లోనే మనం డైలీ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఈవెన్ మీకు లైవ్లో కాకపోయినా ఇంకా మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్, మనం ఇక్కడ మొత్తం కూడా నేర్చుకునేదంతా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అండి. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రకారం మనం ఏమేమిటంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం కోర్స్ అయిపోయిన వెంటనే, రెజ్యూమే బిల్డింగ్ కూడా చేయిస్తాం. తర్వాత కెరీర్ గైడెన్స్, మీరు ఈ డెవాప్స్ నేర్చుకున్నారు, మన కోర్స్ నేర్చుకున్నారు, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశారు, సో మరి ఎలా ఈ మీ కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి డెవాప్స్ని యూజ్ చేసుకొని అనేది మనం కెరీర్ గైడెన్స్ సెషన్ ఉంటుంది. దాంట్లో మీరు అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మీకు
మన ట్రైనర్ కూడా మొత్తం డిస్కస్ చేస్తాడు మీ కెరీర్ గురించి, కెరీర్ గైడెన్స్ గురించి. సో ఇవన్నీ మనకు సంబంధించినవి. సో ఇన్ని మనం ఇన్ని చూడండి సిలబస్, తర్వాత ఈ లైఫ్ మనం ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నాం మరి స్పెషలైజేషన్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ ఎంతకంటే మరి, సో ఫీ స్ట్రక్చర్ చూస్తే 5999కి మాత్రమే, ఎంత కేవలం 5999 మాత్రమే, ఇంత సిలబస్, మన 5 ప్రాజెక్ట్స్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మనం చేయిస్తున్నాం. ఎంత? 5999కి. తర్వాత ఎవరికైనా ఇబ్బంది ఉంటే మనీ గురించి మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈఎంఐ ఆప్షన్ ఉన్న ఈఎంఐ ఆప్షన్ లైక్ ఉంటుంది కాబట్టి మీరు ఈఎంఐ ద్వారా కూడా పే చేసి కోర్స్ని ఎన్రోల్ కావచ్చు. సో ఇదండి. తర్వాత మీకు కోర్స్ స్టార్ట్ డేట్ ఎప్పుడంటే జూలై ఫస్ట్ 2024. కోర్స్ స్టార్ట్ డేట్ ఎప్పుడు? జూలై 1, 2024. సో డైలీ మనకు ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, 6 PM to 8 PM క్లాస్ ఉంటుంది. సో మీరైతే ఇది గమనించాలి. సో ఇంకా మీకు మొత్తం డీటెయిల్స్ కావాలనుకుంటే pythonlife.in అనే వెబ్సైట్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా ఎన్రోల్ కావచ్చు మీరు. ఇంకా లేకపోతే మనం కామెంట్ సెక్షన్లో కూడా, మనం కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఉంటుంది. సో మన డెమో చూడండి, డెమో తర్వాత అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ కావచ్చు, తర్వాత ఒకవేళ మీరు ఎలా ఎన్రోల్ కావాలో అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరైతే ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉన్న డెమో చూడండి, డెమో నచ్చిందనుకోండి, డెమో నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే మీరు pythonlife.in వెబ్సైట్కి వెళ్ళి ఎన్రోల్ అయిపోవచ్చు డైరెక్ట్గా. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 5999, ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. సో ఇది గమనించగలరు. సో ఇది మన సిలబస్, తర్వాత మనం ఇంకా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేసే మొత్తం ఇక్కడ నేను చెప్పాను. సో జూలై 1 రోజు మీకు క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే డెవాప్స్ విత్ AWS మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో వెంటనే మన కామెంట్ సెక్షన్లో ఉన్న డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. తర్వాత ఎన్రోల్ కావాలనుకుంటే pythonlife.inకి వెళ్ళి ఎన్రోల్ కావచ్చు, లేకపోతే అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఎన్రోల్ కావాలో చెప్తారు. సో ఇదండి వీడియో. సో వెళ్తూ వెళ్తూ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.